బలంగా ఇంకా సందేశంతో మరొక్కసారి ఈ కాన్ఫిడెన్స్ కావాలి. ఆల్రెడీ మీకు కాన్ఫిడెన్స్ ఉంది, బట్ మీ కాన్ఫిడెన్స్ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి వినపడాలన్నదే మన ప్రయత్నం. ఇక నెక్స్ట్ మీరు కూడా చెప్పండి, మీ అనుభవం ఏంటి? జై అమరావతి, జై జై అమరావతి. మాది అనంతవరం గ్రామం అండి. 41 రోజుల నుండి మేము పాదయాత్ర చేస్తున్నామండి. ఎన్నో ఇబ్బందులు పడతానే ఉన్నాం, అయినా మేము దృఢ సంకల్పంతో న్యాయస్థానం టు దేవస్థానం ప్రోగ్రాం పెట్టుకున్నామండి. మధ్యలో ఎన్నో అడ్డంకులు పెట్టారు. ఇవన్నీ మేము ఫస్ట్ వస్తాయనే ఆలోచించుకొనే వచ్చామండి. కానీ ఈ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడుగుతున్నానండి, జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఒక్క సామాజిక వర్గం లేదండి, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. మీరు ప్రతిసారి ఇది చంద్రబాబు నాయుడు చేసే ఉద్యమం అంటారు, చంద్రబాబు నాయుడు గారు చేసే ఉద్యమం కాదండి. ఏ పార్టీ వచ్చినా మేము సాధారణంగా ఆహ్వానిస్తామండి, మీరు కూడా రండి మా ఉద్యమంలో, ఇప్పటికైనా మీకు మేము స్వాగతం పలుకుతున్నామండి. ఏకైక రాజధాని అమరావతి ప్రకటించే వరకు మా ఉద్యమం అయితే ఆగదండి. సాధిస్తాం, అమరావతిని సాధిస్తాం. ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మహిళలు చెబుతున్నది, చంద్రబాబు ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఎవరు అనేది మాకు అనవసరం. ఎవరు మా కలిపినా మాకు కావలసిన వాడే అన్న ఒక సంస్కారాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. అమ్మ, మీ అనుభవం? జై అమరావతి, సేవ ఆంధ్రప్రదేశ్. మేము 41 రోజుల నుంచి అమరావతి ఉద్యమం చేస్తున్నాం అండి. ముఖ్యంగా 13 జిల్లాల ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం, అమ్మా మేము చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదమ్మా, మేము చేస్తుంది రాజధాని ఉద్యమం. మీకోసం, మా కోసం, మన బిడ్డల కోసం, అందరి భవిష్యత్తు బాగుంటుందని మేము భూములు ఇచ్చాము. ఈ రోజు పాదయాత్రగా 41 రోజుల నుంచి చేస్తున్నామంటే అది మనందరి కోసం, మనకి రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి కావాలని చేస్తున్నాము. అది అభివృద్ధి జరిగితేనే మనందరి భవిష్యత్తు బాగుంటుందని చేస్తున్నాము. అలాగే తెలుగుదేశం నాయకులు వెంటుండి నడిపిస్తున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా రండి, మా వెంట నడవండి, మాతో పాటు నడవండి. అన్ని పార్టీల వాళ్ళు మాకు సానుభూతి తెలియజేస్తుంటే మీరు ఎందుకు రాలేకపోతున్నారండి? ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు అందరూ వచ్చారు, అందరూ పలికారు కదా, అందరి మద్దతుతోనే కదా మీరు సీఎం అయింది. వాళ్ళ ఈరోజు ఇన్ని బాధలు పెడుతున్నారే, కనీసం మహిళలను చూడకుండా బయో టాయిలెట్ లాగం చేసి, అన్ని తినడానికి తిండి లేకుండా చేసి, పడుకోవడానికి లేకుండా చేసి, మాకు ఇచ్చే షెల్టర్లన్నీ ఆగం చేస్తున్నారు. మరి ఏంటండి అసలు మీ ఉద్దేశం ఏంటండి? మేము ఆ రోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం కదా భూములు ఇచ్చింది, ఈ రోజు మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు. మరి మేము కాళ్ళు పుళ్ళు పడినా, ఎన్నో అవస్థలు పడుతున్నా కూడా మేము అమరావతి ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటున్నాము. ఆ వెంకన్న సన్నిధికి చేరుకొని అమరావతి ఒకే రాజధాని కావాలని ఆ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటాము. న్యాయస్థానాలు మాకు తోడుగా ఉన్నాయండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ మనసు మార్చుకోండి. మనసు మార్చుకొని మీరు చెప్పిన ఒప్పందం ప్రకారం అసెంబ్లీని మేము దేవాలయం అని నమ్మాము. ఆ దేవాలయం సాక్షిగా మీరు చెప్పారు ఒకటే రాజధాని 30,000 ఎకరాలు కావాలి అన్నారు. అంటేనే కదా మేము భూములు ఇచ్చింది. మేము ఏ రకంగా వ్యాపారాల కోసం మేము ఇచ్చామండి? అసలు మీకు ఆ మాత్రం తెలియట్లేదని, మీ మీద నమ్మకంతో, మీ మీద విశ్వాసంతోటే కదా మీకు ఇన్ని సీట్లు ఇచ్చి గెలిపించారు. మరి ఇప్పటికి కూడా మీరు ఇప్పటికి అర్థం చేసుకోండి, ప్రజలు నానా ఇబ్బందులు పెడుతున్నారే, అయినా కూడా మా ఉద్యమం అయితే ఆపరండి. మీరు సహకరించండి, మీరు రండి, మాతో వచ్చి మాతో సంఘీభావం తెలపండి. అప్పుడు మీరు మాతో ఉన్నారని నమ్ముతాం. మరి మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్నారు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని చెప్పే వరకు మా ఉద్యమం అయితే ఆపండి. సాధిస్తాం, 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 సాధిస్తాం. ఎక్సలెంట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. యుద్ధానికి సమరం అంటున్నారు. యుద్ధం అంటే కత్తులు కాదురా మహానుభావ అని తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. అలాగే పాలక పక్షంలో కూడా యుద్ధం అని అంటే గాంధీ మహాత్ముడు చేసింది యుద్ధం. నిశ్శబ్దం అంటే అద్భుతమైనటువంటి ఒక విస్ఫోటనం. అది మీకు అర్థం కాదేమో, కానీ అర్థం చేయటానికి చాలామంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ చర్చను కొనసాగిద్దాం. ఇక్కడ గొంతు ఏం చెప్తోందో, ఇక్కడ మనసు ఎంత బాధపడుతుందో, ఇక్కడ నమ్మకం ఏ లక్ష్యం వైపు వెళుతుందో అదే చూద్దాం వీళ్ళ మాటల్లో. చిన్న బ్రేక్.